వంచన, కాంగ్రెస్ అంటే మోసం, కాంగ్రెస్ అంటే నమ్మక ద్రోహం అనేది మళ్ళొక్కసారి మీరు రుజువు చేసుకున్నారు. కాంగ్రెస్ అంటే కరెంటు కోతలు ప్రారంభమైనాయి, కాంగ్రెస్ వచ్చింది కరువు మొదలైంది, కాంగ్రెస్ వచ్చింది మంచినీళ్ళ కష్టాలు ప్రారంభమైనాయి, కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ అవినీతి ప్రారంభమైంది. ఈ కారణాల చేతనే కాంగ్రెస్ పార్టీ దేశంలో రోజు రోజుకు కనుమరుగైపోతూ ఉంది. అందుకే ఇవాళ దేశంలో 545 ఎంపీ సీట్లు ఉంటే కాంగ్రెస్ కనీసం 50-60 ఎంపీ సీట్లు కూడా గెలుస్తలేదు. 2014లో 2019లో 2 సార్లు కూడా కనీసం దేశంలో ప్రతిపక్ష హోదా కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు. ఎందుకు దక్కలేదు ప్రతిపక్ష హోదా? మీ పాలన బాగలేదని ప్రజలు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా తక్కువ సమయంలోనే మీ సంగతి అర్థమైపోయింది. ఈ కాంగ్రెస్ పీడను ఎప్పుడు వదిలించుకోవాలా అని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఇవాళ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఎదురుచూస్తున్న పరిస్థితి ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఎందుకు ఓడించాలని రేవంత్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తానని నమ్మబలికి ఆశ చెప్పి మాట తప్పినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తానని ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. రైతు కూలీలకు 12,000 ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి 1 పైసా ఇయ్యనందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. రాష్ట్రంలో వడ్లకు, మక్కలకు, అన్ని పంటలకు మేము రాగానే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి కనీసం MSPకి కూడా వడ్లు కొనక రైతుల ఉసురు పోసుకున్నందుకు ఇవాళ రాష్ట్రంలోని రైతులందరూ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనుకుంటున్నారు. 6 గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని 1,42,00,000 మంది మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానని నమ్మించి మోసం చేసినందుకు మిమ్మల్ని ఓడించాల్సిన అవసరం ఉంది. కళ్యాణలక్ష్మి పథకం కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని మహిళల్ని మోసం చేసినందుకు ఇవాళ మిమ్మల్ని ఓడించాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ భృతి కింద 4,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ గారితో చెప్పించి రేవంత్ రెడ్డి గారు చెప్పి మేనిఫెస్టోలో పెట్టి అసెంబ్లీలో మేము మాట ఇయ్యలేదని తప్పించుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి. 2,000 పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచుతామని అవ్వా తాతలను, అక్క చెల్లెలను ఊరించి ఓట్లేసుకొని అవ్వా తాతలకు ఎగనామం పెట్టి అక్క చెల్లెలను మోసం చేసినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. కరెంటు కోతలు మళ్ళీ తెచ్చి రైతుల మోటార్లు గాలి అప్పుల పాలయ్యేందుకు కారణమైనందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. పంటలెండుతున్నా సాగునీరు ఇవ్వలేక రైతుల ఉసురు పోసుకున్నందుకు, పంటలు ఎండబెట్టినందుకు మిమ్మల్ని ఓడించాలి. మళ్ళీ మంచినీళ్ళ కష్టాలు తెచ్చి అక్క చెల్లెలను ఖాళీ బిందెలతో ఇవాళ నీళ్లు మోసుకురావడానికి కారణమై ఖమ్మంలో 2 రోజులకోసారి నల్లా, కరీంనగర్లో దినం తప్పించి దినం నల్లా, జైరాబాద్లో 2 రోజులకొకసారి నల్లా మంచినీళ్ళు సరిగా ఇవ్వకుండా అక్క చెల్లెల ఉసురు పోసుకుంటున్నందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. అకాల వర్షాలు పడి వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను నష్టపరిహారం ఇవ్వకుండా రైతులను నిర్లక్ష్యం చేసినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. తెలంగాణ ప్రజలను గాలి కదిలేసి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న మీ నిర్వాకాన్ని చూసి మిమ్మల్ని ఓడించాలనుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అధికారంలోకి రాగానే 3 DAలు ఇస్తామని మాట ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఉపాధ్యాయ ఉద్యోగులను మోసం చేసినందుకు మిమ్మల్ని ఓడించాలి. ఆర్టీసీ ఉద్యోగులను మేము రాగానే ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయకుండా ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి. జిల్లాల సంఖ్య తగ్గిస్తామని చెప్పి కమిషన్ను ఏర్పాటు చేస్తా అని మా ఉన్న జిల్లాలను ఊడగొడుతా అని చెప్పినందుకు మిమ్మల్ని ఓడించాలి. ప్రభుత్వ దవాఖానలో డెలివరీలు తగ్గినాయి, కేసీఆర్ కిట్లు బంద్ చేసి
గర్భిణీ స్త్రీల ఉసురు పోసుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి. దళిత పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ప్రతిరోజు ఫుడ్ పాయిజన్తో వాంతులు విరేచనాలతోని దవాఖానల పాలవుతున్నందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్లక్ష్యం చేసి పేద పిల్లల ఉసురు పోసుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి. మీ హయాంలో రోజు రోజుకు పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు, పెరుగుతున్న ఆటో కార్మికుల ఆత్మహత్యలు, చనిపోయిన రైతులను కానీ ఆటో కార్మికులను కానీ ఒక్కనాడు పరామర్శించనందుకు, కనీసం పట్టించుకోనందుకు పెరుగుతున్న రైతు ఆత్మహత్యలకు నిరసనగా ఆటో కార్మికుల జీవితాలను రోడ్డు మీదకి తెచ్చినందుకు నిన్ను నీ ప్రభుత్వాన్ని ఓడించాలి. ప్రజాపాలన అని చెప్పి ప్రతిరోజు ప్రజల్ని కలుస్తా అని చెప్పి గద్దెనెక్కిన తర్వాత ఒక్కనాడు ప్రజల్ని కలిసినావు, మళ్ళా తెల్లారికెళ్ళి ప్రజల్ని కలిసిన పాపాన పోలేదు. నీ పార్టీ నాయకులు వి హనుమంతరావు, మోతుకుపల్లి నరసింహులే 15 రోజులైనా మా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు, మమ్మల్ని కలుస్తలేడు అని చెప్తున్నారు. అంటే ప్రజాపాలనను గాలి కదిలేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిరోజు ప్రజల్ని కలుస్తా అని మాట తప్పినందుకు నిన్ను ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. మెడల పేగులు వేసుకుంటా మానవ బాంబులవుతా, లాగుల తొండలిడిస్తా, నీ కనుగుడ్లతో గోటీలాడతా, బట్టలు ఉడదీసి ఉరికిచ్చి కొడతా, నీ డ్రాయర్ ఉడవిక్తా అని చిల్లర మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి పదవి యొక్క స్థాయిని తగ్గించినందుకు, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఈ రాష్ట్ర గౌరవాన్ని తగ్గిస్తున్నందుకు నిన్ను ఓడించాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 కారణాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు, నిన్ను ఎందుకు ఓడించాలని చెప్పడానికి కొన్ని 100 కారణాలు ఉన్నాయి. నువ్వు మాట తప్ప అని మాట్లాడి నువ్వు చివరికి బాండ్ పేపర్ యొక్క గౌరవాన్ని తగ్గించినావు. నువ్వు బాండ్ పేపర్ అంటే ప్రజలకు నమ్మకం ఉండే, విశ్వాసం ఉండే, కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను బాండ్ పేపర్ల మీద ముద్రించి ఆ బాండ్ పేపర్లను ఎన్నికల సమయంలో అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రజలను నమ్మించి ఇవాళ బాండ్ పేపర్ విలువ తీసినవు, పరువు తీసినవు, అందుకోసం నిన్ను ఓడించాలి. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినావు. రేవంత్ రెడ్డి గారు ఏదో హైటెన్షన్ వైర్ అంటుండు, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హైటెన్షన్ వైర్గా నువ్వు ఇచ్చిన మాటలు, నువ్వు చేస్తున్న చేష్టలు, నీ గ్యారంటీలే భస్మాసుర హస్తమైతే నీ కాంగ్రెస్ పార్టీ పాలిట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎందుకంటే మాట్లాడడం ఈజీ, చేతల్లో చూపించాలను. ఒక ముఖ్యమంత్రిగా ఇంకా నువ్వేదో ప్రతిపక్ష హోదాలో మాట్లాడుతున్నట్టు దేవుళ్ళను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నావు. నువ్వు రైతు బందే చక్కగా ఇయ్యలేదు, నువ్వు రేపు 15 తారీఖులో రుణమాఫీ చేస్తా అంటే ఎవరి చెవులలో పువ్వు పెడుతున్నావు. నేను అడుగుతా ఉన్నా, ఏకకాలములో 15 తేదీ నాడు ఈ 39,000 కోట్ల రుణమాఫీ నువ్వు చేయకపోతే నీ పదవికి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నా. దేవుణ్ణి వాడుకోవడం కాదు, నువ్వు 100 రోజులు ఎందుకు చేయలే? ఆ రోజు డిసెంబర్ 9 తారీఖే చేస్తా అని చెప్పినావు కదా. 100 రోజుల్లో నీ 6 గ్యారంటీల మీద చట్టబద్ధత తెస్తా అన్నావు కదా అసెంబ్లీలో. నీ చట్టబద్ధత ఏమైంది? మొదటి సంతకం పెడతా అన్నావు, నీ మొదటి సంతకం ఏమైంది? అన్నీ జూటా మాటలే. అబద్ధాల మీద నువ్వు ఇలా అధికారంలోకి వచ్చినావు, అబద్ధాల పునాదుల మీద నువ్వు అధికారంలోకి వచ్చినావు. అందువల్ల ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారు.